टुडे मैं कुछ चालू है ले जा थोड़ा ना बंद आया करंट ले ईड़ा करंट ले ईड़ा हम वचिन ले रक्षिसु गुरु देवा दया मया रक्षिसु गुरु ఇంకా పోలీసు తగ్గిందని నేను తీసుకున్నాను. చాలా చాలా చాలా
रक्षिसु गुरु देवा दया माया सोमनाथ गुरु चरण दासन राघव बिंबा नाम रक्षिसु गुरुदेवा ಸೊಳ್ಳೆ ಬಾಳೆ ಇದೆ ಹೋಗಿ ಸೀಟ್ ಹಿಂದ್ ಕಡೆ ಇಕ್ಬಿಟ್ಟಿದೆ ಅಲ್ಲಿಲ್ಲ ಅಲ್ಲಿ ಕಾರ್ದಲ್ಲೇ ಇಕ್ಬಿಟ್ಟಿದೆ राधा स्वामी संतों की वाणी वाणी सूरदास जी की कर्म गति तारे नाई डरे कर्म
గారి వాక్యం. సూర్దాసు మన యూపీలో మంచి సంత మహాత్ములైనారు. ఆయన ఫస్ట్ కృష్ణ భక్తం. ఆయన 16 సంవత్సరాల ఏజ్లో సన్యాస తీసుకొని ఇళ్ళ వాకలు వదిలి మథురా బృందావనంలో పోయి ఒక గుడిసె కట్టుకొని కృష్ణ ధ్యానములో ఉండేవాళ్ళు. మరి భోజనాల కొరకే ఒక పూట ఎంత కావాలంటే ఊర్లో పోయేది ఒకింటి లేకుంటే 2 ఇళ్ళు ఆడుకునేది. వాళ్ళకి తినే అంత పిండి దొరికితే చాలు వచ్చేసేది. ఎందుకంటే నిజమైన సాధువు అడుకున్నారు. అయితే ఎంత అడుకుంటారు? ఒక పూటకి ఎంత కావాలంటే అంత కూడి పెట్టుకొని కాదు. అది కూడి పెట్టుకుంటే వాళ్ళు సాధువుని కాదు. సాధువు ఎప్పుడు ఒక గంట కట్టాలి. దానికే కబీర్ సాహిబ్ గారు అన్నారు, సాధువు గాఠన బాధ ఉదర సమానాలే ఆగే పీచే హరికరే జబ్ చాహే తబ దే. సాధు సంత్ వాళ్ళ కడుపుకే ఒక పూటికి ఎంత కావాలో అంతే వాడుకుంటారు. అది తిని పగల రాత్రి ధ్యానం చేసుకొని ఒక పూట తిని 12 గంటకి పొద్దునే, మరి ముందే రోజు 12 గంట, మరి ఎప్పుడు ధ్యానం చేసుకొని ఉండేవాళ్ళే సాధు. ఇవన్నీ ఆడుకొని పగల అంతా సంచి నింపుకొనేది, రేపు మర్నాడు చింత చేసుకునేది ఇది సాధు ధర్మం కాదు. సాధువుకి పరమాత్మ పైన కానీ లేకుంటే వాళ్ళ సద్గురు పైన నమ్మకం ఉంటుంది. ఈరోజు ఇచ్చే పరమాత్మ రేపు ఇస్తారా? మరి ఎందుకు ఆడుకోనకి కూడి పెట్టుకొని పోయేది? ఇప్పుడు అడవిలో పశు పక్షి ఉంటారా? మీరు చూస్తూ ఉంటారా? వాళ్ళు ఇద్దరు రెండు ఉంటారు. వాళ్ళు బాగా కొడుకులు బిడ్డలు వాళ్ళకైనా పుడతారు. సంసారం ఉంటుంది, బాగుంటారు. వాళ్ళకేం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందా? లేకుంటే వ్యవసాయం వ్యాపారం ఉంటుందా? ఏం లేదు. ఆనందంగా ఉంటారు. ఎవరు ఇస్తారు? ఆయన ఇస్తారు. ఇచ్చే వాళ్ళ పైన కూర్చున్నారు. 84 లక్షల జీవరాశికే ఆయన కడుపు నింపుతున్నారు. చూడండి, పక్షిలో పొద్దునే ఉపవాసం లేస్తుంది, దాని తెలీదు ఎక్కడ పోతే కడుపు నిండుతుంది. పోతా ఉంటుంది, పోతా ఉంటుంది. ఆయన ఎంత దయాళుడు. సాయంత్రం అయ్యే ముందు ఆడాడాడాడందుకే కడుపు నింపించి పండు పెడతారు. మరి ఎన్ని ప్రాణిలో, గవిలో, కొండలో, భూమిలో పగలంతా దాగి ఉంటుంది. రాత్రి భయానికే, రాత్రికే బయట వెళ్తుంది కడుపు కోరికే. మరి దానికే తెలియదు ఎక్కడ పోతే కడుపు నింపుతుంది, పోతా ఉంటుంది. ఆయన ఎంత దయాళుడు. పది పుట్టే ముందే వాళ్ళకైనా ఆడాడాడాలంతా కడుపు నిందించి పండు పెడతారు. చూస్తారా వాళ్ళు ఎంత బాగుంటారు? కళ్ళీలో, కపాలక్కలో, తోడేలో ఇద్దరు 4 మంది బలం ఉంటుంది దానికి. మరి అట్లా ఎక్కడ నుంచి వస్తుంది? ఆయన ఇస్తున్నారు. దాని కొరకే సాధు అయిన వాళ్ళకి పరమాత్మ పైన నమ్మకం ఉండాల. ఈరోజు ఇచ్చే ఆయన రేపిస్తారు. ఎందుకు గంట కట్టుకునేలా? బ్యాంక్ బ్యాలెన్స్ సాధు చేస్తారు. దాని కొరకే ఈయన ఊర్లో పోయేది, పూజా నుంచి పూజా కడాయితన ఊర్లో పోయేది ఒక ఇల్లు లేకుంటే 2 ఇంటి అడుకునేది. ఆయనకు ఒక పూటకి అయిపోతే వచ్చేసరి చేసుకొని తిని మరి పగల అంతా ధ్యానం చేసుకొని రాత్రి అంతా ధ్యానం చేసుకొని ఉండేది. మరి రేపు 12 గంటకి
మరీ అంతే ఆయన మరి అట్లా వాళ్ళు ఆయన సరియు బ్రాహ్మణ పదార్థ సమాజ ఏజ్కి వైరాగ్యం కలిగి సన్యాసి అయి వెళ్ళిపోయినారో ఆయన చాలా మంచి శరీరం ఉండే కన్ను బాగుండే ఆయన గుడ్డివాళ్ళు కాదు గుడ్డి వాళ్ళు ఎట్లా అయినారు ఆయన కథ ఉంది 18 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు అయింది బైరాగ్యాలకి అడవిలో వండుకొని ఒకరోజు ఇట్లా ఊర్లో ఆడుకోలేకపోతే ఓ సుందరమైన కన్య తెచ్చి ఏమేమి బీమో మరి బేడ ఏమేమి సంచిలు చేసింది ఆ రూపం ఆయన చూస్తున్నారు పిల్లోడు 18 సంవత్సరాల పిల్లోడే ఆ రూపమే లోపల నిలబడింది మరి పోయి అన్నం తిని కొంచెం రెస్ట్ తీసుకొని ధ్యానంలో కూర్చుంటే ఆ రూపమే వస్తుంది కానీ కృష్ణ రూపం రాదు చాలా ప్రయత్నం చేస్తారు పారాడతారు మరి ఆ దానికి మర్చక ఏమేమి సుమరం చేస్తారు మరి ధ్యానంలో కూర్చుంటే అవే రూపం వస్తుంది ఈయనకి చాలా బాధ అయింది చూడు నా కృష్ణ రూపంకి అడ్డా వచ్చింది ఇది సూసినికే ఇదే రూపం బా మరి మరి వస్తూ ఉంది దానికి కంటి లేకపోతే నేను చూసలే ఆ రూపం వచ్చేది నా కృష్ణ ఆయన ఒకటే ఉంటారు అనుకొని పోయి 2 డబ్బరాలు తీసుకొచ్చినారు డబ్బరాలు తీసుకొని 2 కన్ను తీసి పారేస్తున్నారు గుడ్డి వాళ్ళు అయిపోయినారు మంచి శరీరం పిల్లోడు అప్పుడు నుంచి సూర్యదాసురు సూర్దాస్ అంటే గుడ్డి వాళ్ళు అంట సూర్దాస్ అయిపోయినారు అయితే అంత భక్తి అంత ప్రేమ ఆయనకే పరమాత్మ కృష్ణ పైన చూడండి ఎప్పుడున్నా పాడబావి గుంత ఉంటే ఈయన పోతుండ కనపడలే కృష్ణ ఒక పిల్ల రూప పిల్లోడు రూపంలో ప్రకటమై సేత్ పట్టుకొని దావకే ఇడుతుంది పట్టుకుపోయి మరి ఎక్కడనే ముల్లకంప ఉంటుంది ముందుకే పాము ఉంటుంది ఈయన పోతూ ఉంటారు అట్లా సమయంలో కృష్ణే ఒక 5 సంవత్సరాలు పిల్లోడు రూపంగా ప్రకటమై ఆయనకి సేత్ పట్టుకొని వేరే దావకి తోలుకుపోయేది ఆ దావు పట్టించేది ఈయన ఎవరు ఇట్లా పిల్లోడు సమయంలో వచ్చి సేపట్టి పక్కకి తొలగిపోతుంటారా ఈయన ఎవరు పట్టుకొనేదంట అనుకొని ఒకరోజు ఈయన పట్టుకొని పోయి పక్కకి తొలగిపోతుంటే సేపట్టినారు సేపడితే ఓహో ఈయన మరి అడగతారు నువ్వు ఎవరంట సేత్ జరిపించి పారిపోయినా కృష్ణుడు ఆయన అంటున్నారు పోయా నువ్వేం సేత జాడిసి పారిపోతున్నావు ఓ నా హృదయం నుంచి నీ పోతే నీకు మగవాలనుకుంటా అంత అంటే ఆయన భక్తి అంత ప్రేమ అట్లా వాళ్ళు ఆయన తర్వాత ఆయనకి సంత మహాత్ములు దొరికిపోయినారు సూర్యదాసుడు సంత మహాత్ములు అయినారు అగరదాసు సంత మహాత్ములు దొరికినారు మరి ఆయన సత్నామం తీసుకొని సత్లోకానికి పోయినారు ఎందుకో మంచి ఆత్మ తెలీదు యావ మార్గంలో పోతే ముక్తి దొరుకుతుంది అంట అట్లా వాళ్ళకే ఆ పరమాత్మ దావు చూపిస్తారు దాని కొరకే ఆయన తీదు బాణి ఆయన ఏమంటున్నారు కరమగతి టారే నా హిట్టరి మనం వచ్చేప్పుడు ఇక్కడ రాత్రిలో ఏమి రాసి పంపిస్తారు ఫస్ట్ ప్రారంభ కర్మాలు తయారవుతుంది మాయా ప్రారంభ కర్మాలు తయారు చేస్తుంది ప్రారంభ కర్మాలు అంటే కొన్ని 8 జన్మాల్లో చేసిన కర్మాలు ముక్కాలు భాగము కొన్ని సంచిత నుంచి ఒక పావుల తెచ్చి 2 మిక్స్ చేసి ప్రారంభ తయారు చేస్తుంది మాయా ఆ ప్రారంభ పైన ఈ శరీరం దొరుకుతుంది
ఫస్ట్ ప్రారంభ తర్వాత శరీరం అది ఇక్కడ మరి ఇక్కడ రాతిలో ఉంటుంది అది ఏమ రాతిలో ఉంటుంది అది యోర్న తప్పించే గైడ్ అది జరిగే జరుగుతా ఉంటుంది కర్మగతి మన విధి మన ఈ విధిలో రాతిలో రాసింది ఎవరో దానికి ఇది చేసాక చేంజ్ చేసాకలే ఏమేమి అది జరిగే జరుగుతుంది చూడండి దాని కొరకే ఉదాహరణ ఇస్తున్నారు మరి ఎవరెవరు సంగతి ఇట్లా జరిగింది ఆయన ఉదాహరణ ఇస్తున్నారు జీ కర్మ గతి టారే నాయిటరే సంయోగ పరే మరి అంటున్నారు ఎక్కడ ఆ రాహుకేతు మరి ఎక్కడ సూర్యచంద్రుడు సూర్యచంద్రుడు ఆకాశంలో ఉండేది రాహుకేతు మరి వాళ్ళు ఆ సమయంలో భూమి పైన ఉండేవాళ్ళు మరి వాళ్ళకి వీళ్ళకి ఏం సంయోగాలు చూడండి సంవత్సరానికి ఒక తూరు రాహుకేతు ఆ రాహు చంద్రమాకి గ్రహణం చేస్తారు ఆ మరి కేతు సూర్యకి పడతారు చంద్రగ్రహణ సూర్య గ్రహణం అంటారు వాళ్ళు మింగుతారు ఎందుకో ఒక సమయంలో ఈ దేవతలు మరి రాక్షసులు ఇద్దరు సేరి సముద్ర మతం చేసుకున్నారు సముద్ర మతం చేస్తే దాంట్లో 14 వస్తువులు బయట వచ్చింది సముద్రం నుంచి లక్ష్మి మరి అమృతం అమృతకొండలు విష్కొండ మరి ఇంకా ఏమేం 14 వస్తువులు విలువైన అంతా దాని నుంచి బయట వచ్చింది ఇప్పుడు ఏమైంది అన్ని దేవతలు పంచుకున్నారు ఈ అమృతం పంచుకోనాలంటే ఈ దేవతలకి ఇవ్వాలా అంత ఉంది వీళ్ళకే విష్ణుకే వీళ్ళకే అమృతం ఇచ్చేస్తే వీళ్ళు అమర అయిపోతారు రాక్షసులు దేవతలు అమర అయితే మంచిది అంట అనుకొని విష్ణు ఏం చేసినారో మోహిని రూపం ధరించి వచ్చినారు ఒక ఆడ రూపం సుందరమైన లక్ష్మి రూపంలో వచ్చినారు వచ్చి ఆ అమృత కుండ తీసుకొని డాన్స్ చేసుకొని అది ఒక అదిలో గోడ ఉంది ఇక్కడ ఇక్కడ ఏముంది పాయిజన్ ఈ పక్క అమృతం ఇక్కడ దేవతలు కూర్చోబెట్టినారు అక్కడ అంతా రాక్షస్ కూర్చోబెట్టినారు వాళ్ళు సమానంగా కష్టం పడినారు అంటే విష్ణు మోసం చేస్తున్నారు ఇద్దరికి అమృతం పంచాల అయితే వీళ్ళకే విషం వేస్తున్నారు వాళ్ళకి అమృతం పోస్తున్నారు ఎవరు ఇద్దరు లాస్ట్లో చూస్తున్నారు ఏం కలర్ వేరే వేరే కనపడతా ఉంది ఇక్కడ పోసేది వేరే కలర్ ఉంది అక్కడ పోసేది వేరే కలర్ ఉంది ఇది ఏం మోసం ఉంది పాత్ర ఒకటే కనబడుతుంది ఏమేం మోసం ఉంది అనుకొని ఆ లాస్ట్లో ఉండే ఇద్దరు అక్కడ నుంచి పోయి దేవతల లైన్లో కూర్చున్నారు దేవతల లైన్లో కూర్చున్నారు అప్పుడు ఏమైంది ఈ విష్ణు అంతా మోని రూపంలో అంతా డాన్స్ చేసుకొని పంపదీ మస్తాయి ఇంకో యువచన లాగా తాకుతున్నారు రాక్షసులు ఆమెకి చూసి మస్తాయి డాన్స్ చూసి బాగా తాకుతున్నారు ఇంకో కొందరు వాళ్ళు బుద్ధిమంతు ఉండేవాళ్ళు అక్కడ పోయి కూర్చున్నారు ఇంకో విష్ణు అమృతం పోసేస్తున్నారు లాస్ట్కి అమృతం పోస్తేనే ఈ సూర్యచంద్రుడు స్వామి స్వామి వాళ్ళకి పోయొద్దు వాళ్ళు రాక్షసులు అంటారు పోసిన తర్వాత చెప్పినారు
వాళ్ళు ఏం చేస్తున్నారు, నోట్లో పెట్టుకున్నారు, అంతకే చక్రాలు విడిచిపెట్టినారు. ఈ చక్రాలు వచ్చి రెండు సిరుసు పోయింది. ఈ దళమేమో కిందకి దిగలేదు, అమృతం కింద పోయేకి ముందే కట్ చేసేస్తున్నారు. విష్ణు చక్రం విడిస్తున్నారు, ఈ శిరస్సు వేరే, దళం వేరే అయిపోయింది. ఈ దళంకి అమృతం దొరకలేదు, చనిపోయి ఇది అమృతం తాగింది శిరస్సు, ఇది అమర్ అయిపోయింది. దాని కొరకు ఈ శిరస్సు, ఓహో మీరు చెప్పినకే నాకు ఈ గది పట్టింది, విష్ణు నాకు ఇది చేస్తున్నారో నీ కథ చూస్తామంట సంవత్సరానికి ఒకరు, ఒకరు సూర్యుడికి ఒకరు చంద్రుడికి పడతారు, మిగతారని మీరే చూపించడానికి నాది నాకు విష్ణువు చంపినారు మీ నుంచి, నీవు చెప్పకపోయింటే ఇది జరగటం లేదు అంట వాళ్ళకి కోపంలో ఈ పని పెడతారు. చూడండి వాళ్ళది ఏం తప్పు ఉంది, వీళ్ళే డ్యూటీ ఇచ్చినారు, ఏమేమో ఎవరినో ఇచ్చుకెళ్ళి లేచి ఇక్కడికి వచ్చి ఉంటే నాకు చెప్పాలా అంట, విష్ణు ముందే చెప్పినారు సూర్యచంద్రుడికి. అలాంటి వాళ్ళ ఆకాశంలో ఉండే వాళ్ళు, వాళ్ళకే బాగా కనబడుతుంది. అయితేనా చెప్పినకే ఇంకో సంవత్సరాలు ఒకరు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వాళ్ళకి మిగుతారు, దానికే అట్లా జరుగుతుంది. మరి చూడండి వాళ్ళకి వీళ్ళకి ఏం సంయోగం, వాళ్ళ ఆకాశం పైన ఉండేవాళ్ళు, వీళ్ళు ఇక్కడ జరిగింది సముద్ర మతం, మతం మతనంతా జరిగింది, వస్తువులంతా దొరికింది ఇక్కడ. మరి ఇవన్నీ ఇట్లా జరగకపోయింది అంటే ఇవన్నీ పాప రాతే ఆయనకి, వాళ్ళకి సంవత్సరానికి ఒకరు వాళ్ళు వచ్చి బాధిస్తారు. దాని కొరకే రాహు కేతు సూర్యచంద్రమ విధి సంయోగ పరి, ఆ విధి వాళ్ళకే నేడులే. आठ संजोग परे गुरु वशिष्ठ पंडित मुनि ज्ञानी रुचि रुचि लगन दरे. मरे ఇంకో రెండోది చెప్తున్నారు, ముని వశిష్ఠుడు మంచి జ్ఞాని బ్రహ్మరిషి, మరి ఆయనకి మూడో కన్ను తెరిచింది. దశరథుడు రామచంద్రుకి పట్టాభిషేకం చేయాలా, యావదో మంచి ముహూర్త సమయం స్వామి తీయండి అంటే ఆయన బ్రాహ్మణుడు, మరి బ్రహ్మరిషి, మరి ఆయన బాగా శాస్త్రంలో బాగా శోధి తీసినారు. రేపు 11:20 మంచి మూడు సమయం ఉంది రామకే సింహాసనం పైన కూర్చోబెట్టక ఆనందం పడక, అదే తీసిన ముహూర్త సమయం ఆనందం పడే కోరికే, అది దుఃఖకే కారణమయ్యా. అదే ముహూర్త సమయంలో సేమ్ సమయంలో రాజా దశరథ ప్రాణమే పోయింది. మరి రామ లక్ష్మణ్ సీత, రామ సీత లక్ష్మణ్ సంగడ వనవాసకి వెళ్ళినారు అదే టైంలో, మరి రామ్ పైన విపత్తు పైన విపత్తు పడింది, తండ్రి చనిపోయిన ఒక బాధ, సీత సుకుమారి ఎప్పుడు రాజభవనం విడిసి బయట పోయినామే కాదు, మరి అట్లా వాళ్ళకి తోలుకొని అడవిలో పోయి ఉండాలంటే అది రెండో బాధ, ఆయనకి బాధ పైన బాధపడింది. చూడండి ఎందుకు రామ్కి విధిలో రాతలో ఉంది, 14 వనవాస, మరి ఎట్లా తప్పుతుంది చూడండి, ఏ ప్రయత్నాలు చేస్తేనే కాలే, ఆ మంచి ముహూర్త సమయమే ఉల్టా అయిపోయింది. ఎలాంటే ఒక సమయంలో దేవతలకి, మరి దైత్యకి యుద్ధం నడుస్తుంది, ఆ సమయంలో రాజా దశరథ్కి
సహాయత కోరికే పిలుస్తున్నారు దేవతలు. వీళ్ళు తపస్యా ఉంది రాజా దశరథులు. ఈయన తపస్యా పవర్ నుంచి తన సైనిక్ తీసుకొని దేవలోకానికి పోయినారు. యుద్ధం నడుస్తూ ఉంది. వీళ్ళు చిన్న భార్య కేకే ఎనికి కూర్చునింది. ఆమె మంచి సూర కేకే ఆమె ఎనికి కూర్చునింది. బాగా యుద్ధం జోరులో నడుస్తూ ఉంది. ఈయన రథ చక్రాలు మధ్య యుద్ధంలో బయట వచ్చేసింది. ఓహో ఈ చక్రాలు ఎప్పుడు ఇట్లా ఎట్లా అనేది సురు చేసింది. ఓ ఇది చక్రాలు పోతే పడిపోతారా, వాళ్ళు ఆరాంకు కొట్టేస్తారా అంత ఈమ ఇల్లు పెట్టింది లోపల. చూడండి అది కట్ అయింది ఇది ఎనిమిది ఉండేది అది ఈయన ఈమ చేతి పెట్టి నిలబెట్టింది. యుద్ధం జరిగే వరకు ఇట్లా వంకొని చేతి పెట్టుకొని ఉంది. చూడు ఎంత ధైర్యం. యుద్ధంలో దేవతలు గెలుస్తున్నారు. అప్పుడు రాజా దశరథ్ పక్కకు చూస్తే ఇవాళ ఏమో ఇట్లా వంగింది. ఏమమ్మా ఏమట్లా నీకు తెలీదు, గంట అయింది మీ దుర్ర అంతా కట్ట వెళ్ళిపోయింది కీళ్ళు. నేను రెండు సేపు పెట్టి నిలబడుతున్నామా, లేకుంటే నీవు పడిపోతున్నా నీకు సంపిస్తున్నా. అది ఈయనకి సంతోషం పడి రాజా దశరథుడు నీవు నా ప్రాణం కాపాడినావు, ఇట్లా సమయంలో మర్యాద కాపాడినావు, అడుగు నేను నీకు మూరు వరం ఇస్తా అంట. ఏమేమి నా అడుగు నేను ఇస్తా, రాజ్యమే అడుగు అంత ఇచ్చేస్తా. అప్పుడు ఆమె పైన ప్రేమ. అప్పుడు ఆమె అంటుంది అప్పుడు రామ ఏమన్న పుట్టింది, అప్పుడు ఆమె అంటుంది ఇప్పుడు అవసరం లేదు స్వామి, ఎప్పుడు నాకు అవసరం అయితే అప్పుడు అడగతా అంట. అది చాలా రోజు అయిపోయింది, మర్చిపోయినారు. ఈ అమ్మ మర్చిపోయింది. ఇక్కడ రామచంద్రకే పట్టాభిషేకానికి తయారీ నడుస్తూ ఉంది. అది మంత్ర ముసలమ్మ ఉండే ఆమెకే తెలుసు ఇవన్నీ. కేకే చెప్పింది అప్పుడు జరిగేప్పుడు అది మనసులో పెట్టుకొనింది. ఎందుకో మంత్రాకి భరత్ పైన ప్రేమ, రామ్ పైన ప్రేమ కాదు. దానికే ఏ రామ్ ఎందుకో భరత్ రాజు కావాలా, రామ్ రాజు అయితే నీ కొడుకుకి ఏం దొరుకుతుంది అంటే వద్దమ్మా. కేకేయికైనా రామ్ ప్రియుడు. ఆమె చాలా ఏడు చెప్తుంది, లేదు లేదు చూడు నీకు బయట పంపిస్తాను నీ కొడుకుకే సమలాగారులాగా పెట్టుకుంటాను. రామ్ అంటే ఏం అట్లా ఇట్లా అంటే ఏమేమి నింపి మరి ఏం చేయాలా చూడు. అప్పుడు యుద్ధం జరిగేప్పుడు యావకాలంలో యుద్ధం జరిగేప్పుడు ఆయన మూడు వరాలు నీకు ఇచ్చిన రాదు అట్లా ఉంది, ఇప్పుడు అడుగు ఏమి ఎట్లా ఇట్లా అనింది. జ్ఞాపం వచ్చేస్తా ఓ మంచి మంచి సమయం. ఆమెకి తలగ తిప్పేసింది మంత్ర. మరి ఏం చేసింది పోయి ఆడుకొనింది. మరి అదే పోయి కోపభవనంలో పండుకొనింది. ఇంకో రేపు పట్టాభిషేకం ఈరోజు రాత్రికి కోపభవనం. ఎందుకో ఏమేమి అడుక్కొనాలా అంటే డైరెక్ట్గా పోయేకలే రాజు దగ్గర. యా ముగ్గురు రాణిలో ఎవరిన రాణి కానీ ఏం అడుక్కొనాలా అంటే కోపభవనంలో పోతుండే. పోయి అన్నమ్మ నీళ్ళు విడిచిపెట్టి పండుకోలేదు. ఎవరినో వచ్చి రాజాకి ద్వారా చెప్తారా రాణి ఇట్లా కోపభవనంలో వచ్చింది అంటే ఈయన పోయి వాళ్ళు ఏమేమి కోరితే ఇచ్చి వాళ్ళకి అన్నం బిన్నం తినిపించేది. అట్లా నడుస్తుంది ఆ కాలంలో. ఈయమ్మ పోయింది రాజదూతలు అట్లా చెప్పినారు. చెప్తే అప్పుడు రాజా పోయినారా రాత్రికి 12 గంటలకి. ఏమమ్మా ఇట్లా టైం, రేపు రామ్కి పట్టాభిషేకం ఉంది, ఇంత సుసమయంలో నీవు ఏం కోపభవనంలో వచ్చినావు, కారణం ఏమిటి అంటే ఏం లేదు. లేదు ఏమేమి ఉంటే చెప్పమ్మా,
మరి నాది అప్పుడు మూడు వరం ఇస్తామనిండే, అది ఈ ఎప్పుడు కావాలా? యావరం అమ్మా, ఆ కాలంలో దేవతలు రాక్షసుకి యుద్ధం నడిచేప్పుడు నేను నీకు సహాయం చేసింటే, నీవు ఆ కీళ్ళు అంతా బయట వచ్చేసరికి నేను రెండు ఇళ్ళు పెట్టి నీకు రథం నిలబెట్టింటే అప్పుడు నీవు మాటించినావు, మర్చిపోయినావు? ఓహో, అవునమ్మా, నిజమే, జ్ఞాపం వచ్చే. మంచి వయసులో జరిగింది, ఇప్పుడు అర్ధ వయసు అయిపోయింది. అప్పుడు అంటారు కానీ ఇస్తా అడుగు. అప్పుడు రామచంద్రకే 14 భరత్కే పట్టాభిషేకం ఫస్ట్. మరి రెండోద రామకే 14 వనవాసం. అప్పుడు ఈయన అంటారు అమ్మా అట్లా చేయరు, రామందరికీ ప్రియుడు, మరి ఆయన పెద్ద కొడుకు, పోనీ భరత్కే పట్టాభిషేకం అంటున్నావంటే అడుగు, నేను రామ్కి చెప్తా, మీ భరత్కి ఇస్తా. అయితే ఆయనకి వనవాసం ఎందుకు? ఆయన ఏం తప్పు చేస్తున్నారా? మరి ఆయన మంచి పని చేస్తున్నారా? వనవాసం ఎందుకు? లేదు లేదు, వనవాసం పోయే తీరాలా. మరి హఠం పట్టింది. మరి రఘుకుల రీత సదా చలయాయి ప్రాణజాయ పరవచన జాయి. వీళ్ళకే ఇట్లా 3 జరిగింది ఈ విచారాలు, చాలా బుద్ధి చెప్పినారు. మాట ఇల్లే హఠం ఇల్లే. లాస్ట్లో రాజా దశరథ్ పోనీ ఈ రఘుకుల రీతి ఉంది, మాట ఇచ్చినకే మేము తప్పేవాళ్ళు కాదు, ప్రాణం పోతే పోనీ, అయితే నేను మాట ఇచ్చి తప్పేవాళ్ళు కాదు అంట ఆమెకి ఇచ్చేస్తా. ఇచ్చేస్తే మరి రామ్కి పద్దన చెప్పినారు, ఇట్లా మీ అమ్మ చిన్నమ్మ ఇట్లా ఇట్లా కోరింది. ఈ సమాచారం దొరకతన ఆమె కేకేయికి నమస్కారం చేసి, అమ్మ నీవేం కోరినావు, మంచి కోరిక కోరుతావు, 14 అంత ఎంత అమ్మ, 14 సమానం, నేను పోయి వస్తా, మీరేం బాధపడద్దు, మా తమ్ముడికి పట్టాభిషేకం ఇవ్వండి, నేను పోతా, మీరేం యోచన చేసుకోవద్దు, ఆయన మంచి మంచి. అంతేనా రాజా దశరథ్కి, వద్దబ్బా ఇట్లా మాట అనొద్దు, నీ అడవిలో పోయి బాధపడద్ది, ఇది ఏం కర్మ అమ్మా, అప్ప నీవేం బాధపడద్దు, అమ్మాయి కోరింది, నాకు ఎంత సాకింది, చిన్న నుంచి పెద్ద చేసింది ఏమే, ఆమె నా అమ్మ, నా అమ్మకింత నేను ప్రేమ ఎక్కువ చేసుకున్నాను, ఆమె ఒక మాట అడిగితే నీవు బాధపడద్దు, నేను పోయి వస్తా, 14 సమానమే అంట సమాధానం చెప్పి పొయ్యకి తయారైనారు. అప్పుడు లక్ష్మణ కొంచెం కోపం ఎక్కువ, ఆయన అట్లా ఇట్లా అంత కొట్లాడి లాస్ట్కి మా అన్న లేకపోతే నేను ఎందుకున్నారు, నేను పోతా. మరి సీత నా భర్త లేకపోతే నేను ఎందుకున్నారు, నేను అడవిలో ఉంటా, వాళ్ళ సేవ చేస్తా. ముగ్గురు వెళ్ళినారు. అది చూసి రాజా దశరథ్ పట్టి మా ప్రియ రామమే అడవి పోతున్నారు, సీతను పోతా ఉంది అంత చూసి ఆయన ప్రాణమే వెళ్ళిపోయింది. పద్దన ఇంకో వీళ్ళు ఎక్కడ ఉండరా, మరి తండ్రి పోయింది ఒక బాధ, సీత సుకుమారి సీత లక్ష్మణ సంగడ అడవి పోయేది రెండో బాధ. మరి అడవిలో పోయి బాగుండరు, మరి ఇవన్నీ వచ్చింది రాత, విధి రాత, రాతలో ఉంది రామకి 14 పట్టాభి, ఇది అడు వనవాస, దానికే అది ఆ యోగ నడులే, వనవాసలో పోయే తిన్నారు చూడండి. మరి అన్ని జరిగే జరిగింది. అలాగా ఇది ముని వశిష్ఠ అంత త్రికాల జ్ఞాని మంచి పండిత బ్రహ్మ కొడుకు,
మరి అట్లా వాళ్ళు తీసిన మూడు సమయం ఫెయిల్ అయింది అంటే ఎందుకో రాత్రిలో వేరే ఉంది, ఆ మూడు సమయం పని చేయలేదు. అది ఆనందం పడకే తీసింది మూడు సమయం కష్టాలకి కారణమైంది. ఎందుకో కర్మ గతి విధి రాత్రిలో రాసింది తపస్సులకి అయ్యాలి. గురు వశిష్ట పండిత ముని జ్ఞాని రుచి రుచి లగన ధరే తాత మరణ సియారన రామ బన విపతి మే విపతి దపరే. సూరదాసులు అంటారు ఈ అడవిలో పోయినా బాగుండరో లేదు. లాస్ట్కి రావణ సీతాకెత్తుకోపాయ మూడు సంవత్సర లాస్ట్ మూడు సంవత్సర చాలా బాధలో పోయింది. రామ్ సీత 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 అడవి అడవి ఎడుచుకొని పారాడినారు. సీత గుడకాడికి చెట్టు చెట్టు గుట్టు గుట్టెక్కి ఎడుచుకొని బాధపడి పారాడినారు సీత కొరకు. లాస్ట్లో శబరి నుంచి లాస్ట్ పోయేప్పుడు కిష్కింద అతో కొత్త చెప్పింది శబరికి, స్వామి ఇట్లా పోండి ఆడ కొండ ఉంది దానిపైన సుగ్రీవుడు ఉంటారు బాలి సుగ్రీవు అన్నతమ్ముడు బాలి ఆయనకి చాలా బాధ పెట్టినారు. సుగ్రీవు మంది చాలా మంది సైనికులు ఉన్నారు వాళ్ళు పైన ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది ఏమన్నా పై మండలం నుంచి పోయింటే తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి పోయి అడగండి సీతాపత్తి చూడండి శబరి చెప్పింది అక్కడ పోయిన కిష్కింద కొండకి పోతే అక్కడ చూడండి అన్ని సుగ్రీవుడు మరి ఈయన కళ్ళి జాంబవంతుడు వీళ్ళందరూ యారు పోతీలు వీళ్ళంతా దేవీ దేవతలు ఇవంతా దేవీ దేవతలే. ఎప్పుడు ఈ రాముడు విష్ణు రామావతార దాన్ని చేసి వచ్చినారు అప్పుడు శివుడు అనుకున్నారు ఆయన పోయినారు మరి ఆయనకే సాయం చేసాక మేము ఇంకో రావణకు చంపాలంటే ఒక ఎందు కావాలా మేము పోతాము ఆయనకు సాయం చేసాక ఆయన హనుమాన్ రూపంలో వచ్చినారు శివుడు. మరి బ్రహ్మ మేము పోతాం విష్ణుకి సాయం చేస్తామంటే ఆయన జామవంత రూపంలో వచ్చినారు. ఇంద్రు వాళ్ళంతా సుగ్రీవు మరి బాలి రూపంలో వచ్చినారు రాజులు దేవుళ్ళకి రాజులు అన్న తమ్ములు. మరి ఈ దేవి దేవతలంతా కోతి రూపంలో వచ్చినారు సాయం చేసేకి. ఎవరు గుర్తు పట్టుకోరు అంట ఈ రూపంలో వచ్చి కొండ పైన కాసుకొని ఉంటారు ముందు నుంచి. వాళ్ళంతా వరాలు కలిగిన వారే. దానికి నీళ్ళ పైన అంతా రాళ్ళు నీళ్ళు పెట్టి స్వేత్ కట్టింది అంటే వాళ్ళు సామాన్య వాళ్ళు కాదు. అంత తపస్యా చేసిన వాళ్ళే. దాని కొరకే చూడండి మరి జరిగింది అంతా. సీతకి ఎత్తుకుపోయినారు మరి రామ్ సుగ్రీవ్ కలుస్తున్నారు సుగ్రీవ్కి మాట ఇచ్చినారు మీ అన్నకి చంపేసి రాజ్యం మీకు ఇప్పిస్తాం మేము నాకు సహాయం చేయాలా అంట. ఏమంటే రావణులు ఇట్లా పోయినారు సీతకి ఎత్తుకొని లంక సముద్రంలో ఉంది మరి అక్కడ పోవాలా అది నీవు మీరు సాయం చేయకపోతే మేము పోయ్యకి అయ్యలే. వాళ్ళు కానీ స్వామి మేమంతా సాయం చేస్తాం. మరి
పోయేప్పుడు సీత అక్కడ కోతీలు ఎక్కువ మంది పైన కూర్చొని చూసి అంత కొన్ని ఆమె చేతిలో బంగారు వస్తువులు ఉండే వేసింది కట్టి. అది జామంత్ ఆయన దగ్గర ఉంది పైన, అది ఇచ్చినారు. స్వామి చూడండి ఇది మీ సీతాదేయమ. రామ్ చూస్తేనా ఓహో నా సీతదే. ఆయన కొంచెం పీతాంబర్ పట్టం చింపేసి దాన్ని కట్టేసి వేసేసింది. అది వాళ్ళకి ప్రూఫ్ దొరికింది రామ్కి. ఓహో ఎట్లా పోయినారంటే ఇట్లే పోయినారు వాళ్ళు విమానంలో, పుష్పం విమానంలో పోయినారు తోలుకొని. మరి మీరు సహాయం చేయాలంటే నా అన్న ఇట్లా ఇట్లా అన్యాయం చేసుకున్నారు, నా రాజ్యమే పీక్కున్నారు, మేము వాళ్ళు చంపి మీ రాజ్యం మీకు వెనికిపిస్తా అంట మాటిచ్చి దానికే ఒక మానసాటి నుంచి కొట్టినాడు వాళ్ళకి మాటిచ్చినకే వాళ్ళకి పడిపోయినారు. అప్పుడు ఈయన రామ్ ముందకు పోతే వాళ్ళు అడుగుతున్నారు, స్వామి మా తమ్ముడు మీకు మిత్రుడు, మరి నేను నీకు శత్రు ఎందుకు, నేను నీకు ఏం చేసిండే స్వామి, మీరు నాకు తెలీదు, మేము మీకు ఏం చేసినాం అన్యాయం, ఎందుకు నాకు చంపినావు బాణం వేసినావు, ఇప్పుడు చంపే కారణం ఏమిటి. అప్పుడు లేదు నీవు అన్యాయం చేసినావు, తమ్ముడుదంతా రాజ్యం పీక్కున్నావు, వాళ్ళ సామానాన్ని పీక్కున్నావు, నీవు అన్యాయస్తుడు, అన్యాయస్తుడికి చంపే ధర్మం అంటే. ఆయన అంటారు స్వామి మేమన్న తమ్ముడు అన్న తమ్మ వ్యవహారం, మీరు వచ్చి పంచాయతీ చేయాల్సింది, చంపే పని ఏముంది, మేము ఏం అన్యాయం చేసింటే స్వామి నీవు నాకు చంపే పని ఏంటి. అప్పుడు రామ్కి మా చెప్పే కాలే, కానీ ఇదో ఒకటే రిణం అయిపోయింది. ఈ రిణమ నేను కృష్ణ అవతారంలో తీరుస్తా అంట మాటిచ్చి వాళ్ళకి. అప్పుడు వాళ్ళ పాయ రాజ్యం అంతా ఇప్పుడు పట్టాభిషేక్ సుగ్రీవుకి చేస్తున్నారు. అప్పుడు సుగ్రీవు ఇవంతా బాణర్ సేన తీసుకొని లంకకి ప్రయాణం చేసుకున్నారు. రాజ్యం దొరికిన తర్వాత అంగదు మరి సుగ్రీవుడు జామవంతుడు హనుమాన్ అందరు చేరి చూడండి, హనుమాన్ ఫస్ట్ పంపించినారు పోయి సీత భర్త చేసుకురా, ఆడే లంకలో ఉంది వేరే చోట. ఎలా అంటే హనుమాన్ ఈయన శివుడే అవుతారే, ఆయన ఆకాశంలో ఆరేది ఆయనకి తెలుసు, మా దానికి ఆయన మహిమ చెప్తే ఆయనకి తన విషయంలో తెలుస్తుంది అంట. అంత ఎక్కించినారు అంత. అప్పుడు ఆయన ఒప్పుకొని ఓహో అంత అక్కడ నుంచి ఆడినారు, లంకలు పోయి దిగినారు అశోక వాటికలో. చూసినారు సీత ఉంది, మరి సీతామాతకే ఆయన ఒక ఉంగురం పంపించినారు రామ్, ఈ ఆమెకు కొంచెం శాంతి దొరుకుతుంది, ఇని పత్త దొరికింది మేము వస్తామంట. ఆ ఉంగురాలో పైనుంచి వేస్తున్నారు, అది సీతకి దొరికిందో సీతకు గుర్తయింది ఓ ఇది రామ్ద, ఎవరు తెచ్చినారు. పైకి చూస్తే కోతి చిన్న రూపం ధరించినారు, కోతి రూపం హనుమాన్. అప్పుడు చూసి ఏమయ్యా దిగు నీవు ఎవరు, నీవు దేవదూత అనుకుంటున్నా, ఇది రామ్ద వస్తువు ఎట్లా నీకు దొరికింది. అప్పుడు ఆయన నమస్కారం చేసి అమ్మ రాముడే పంపించినారు, నీ పత్త చేసే కోరికి వచ్చినాము, ఎప్పుడు నీ పత్త దొరికింది, నీవేం చింత పెట్టుకోవద్దు, వీళ్ళకి నేను చూసుకుంటా, నాకు ఆకలి అయింది కొంచెం నీవు అప్పని ఎందుకో మామిడి సెట్టు చాలా ఉండే మంచి మంచి సెట్టు అశోక వాటికలో, నీవు కొంచెం మాటి నేను తిని వస్తా కొంచెం బాగా అరటి సెట్టు మామిడి సెట్టు బాగుంది అమ్మకి అడుగుతుంది, నీవు అప్పని ఇచ్చే వరకు నేను ముట్టుకునేది లేపో పర్వాలేదు తిని, మరి రామ్కి చెప్పు నేను ఇట్లా జాగ్రత్త ఉంటాం, నీవేం టెన్షన్ పెట్టుకోవద్దు, రెండు మూడు రోజులు ఉండరు అక్కడ,
మరి లాస్ట్గా ఏం చేస్తున్నారు, అశోక వాటికలు అంతా ఎక్కిది పీకి పీకి పారేస్తారు తప్పితే, అంత మంచి మంచి వాటికకి చెడిపేస్తున్నారు. అరటి చెట్లో మామిడి చెట్లో ఏమా వాళ్ళకేమైంది, ఎవరు పోతీ వచ్చి ఇట్లా నాశనం చేస్తూ ఉంది వాళ్ళ అంగదికే వాళ్ళు వీళ్ళకేళ్ళు వాళ్ళకి అంతా పంపించినారు వాళ్ళ కొడుకులకే, వాళ్ళకే ఎత్తి ఎత్తి కిందకేస్తున్నారు, వాళ్ళంతా పారిపోయి లాస్ట్కే ఆయన వచ్చినారు. ఈయన రాముడు కొడుకు మేఘనాథ్ ఆయన బ్రహ్మపాసలో ఏదో చేస్తున్నారు. ఇంకో ఇదో బ్రహ్మపాస విష్ణు పాసే, ఇది దీనికి ఎట్లా మేము తిరస్కారం చేయాలా అంటే ఊరికైపోయినారు. అప్పుడు పట్టుకోపోయినారు అక్కడ రావణ దగ్గర. రావణ దగ్గర పోతే ఓహో వీళ్ళు రామదూతరే మంచిది, వీళ్ళు దాని కొరకు ఇట్లా చేస్తున్నారు, ఈ కోతికి శోభ ఉండేది ఈ వాళ్ళ తోక నుంచి, ఈ తోకకి అగ్గి పెట్టేయండి, ఈ తోక కాలిపోతే పోని మోటు తోకతో తీసుకొని ఎక్కడ పోతారు, రామ్కి తెలుస్తుంది మేము ఎట్లా అవ్వాలంటే, ఈయనకి అదే కావాల్సింది. తోకకి అంతా బట్టలు తెచ్చి శుద్ధ కూర చేస్తే ఈయన పెంచుతూ పోతున్నారు, పెంచుతూ పోతున్నారు సిమెంట్ని టెంటెన్ వేసిపోతుంటే పెంచుతూ పోతున్నారు, లాస్ట్కి అగ్గి పెడుతూనే ఎగన్నారు పైకి, ఆ ఇంటి పైన ఆ ఇంటి ఆ ఇంటి పైన అంతా అగ్గి పెట్టేస్తున్నారు. చూడండి స్వర్ణ లంక అంత దహనం చేసి సముద్రంలో దొంగి దొంగి వచ్చేస్తారు. చూడండి ఆయన శివుడే. మరి ఇట్లా వాళ్ళంతా వాళ్ళు వచ్చి సాయం అయితేనే రామ్కి కష్టం పైన కష్టం పడింది. ఎందుకో రాత్రిలో ఉంది ఆయన వచ్చింది దాని పనికి, ఆయన రాజ్యం చేసేకి రాలేదు. అక్కడ అయోధ్యలో కూర్చొని ఆయన కూర్చుంటే అక్కడ రాముడికి చంపే వాళ్ళు ఎవరు, ఆయన చాలా తపస్య చేసుకున్నారు, మరి వేరే వాళ్ళ సాత్ అయ్యే పని కాదు. అందుకే విష్ణు అవతారం ధరించి వచ్చింది రామరూపంలో. మరి ఆయన వచ్చింది దాని కోరికే, మరి అక్కడ అయోధ్యలో కూర్చొని రాజ్యం వెళ్తే ఈ పని అన్నీ జరుగుతుంది, దాని కోరికే ఇవన్నీ జరిగింది. అయితేనే మందికి తెలియక బాధపడతారా, పాప రామ్కి ఏమి, రామ్కి ఏం జరగలేదు. వాళ్ళు అవతారులు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కార్యం చేసే కొరికే ఏమేమి పాపాలు ఎక్కువ పెరిగిపోతే ధర్మం తగ్గితే వచ్చి బ్యాలెన్స్ సరి చేసే కొరికే అవతారం ధరించి వస్తుంటారు. మరి దాని కొరికే అట్లా దాని చెప్పేది ఎందుకంటే చూడండి రాత్రి ఏముంది అది జరిగే జరుగుతుంది. सात मरण सियारन राम बन विपति में विपति परे प्रभु बड़े सारथी शोभन निकरे. मरे सूरदास ఏమంటున్నారు, పాండవకే జినికే ఆపై సారథి. ఇప్పుడు పాండవులకే రథం తోలే వాళ్ళు ఎవరు, కృష్ణుడే పరమాత్ముడే. మరి అట్లా వాళ్ళకి ఏమేమి బాధ తప్పింది, వాళ్ళకి మిత్రుడు ఈయన పాండవులు, కృష్ణకే పాండవులకి మిత్ర కృష్ణ. మరి అట్లా వాళ్ళ మిత్రుడు వండుకొని వాళ్ళకి సహాయకు ఉండే వాళ్ళు వండుకొని వాళ్ళకి ఏం బాధ తప్పిందా, వాళ్ళ 13 సంవత్సరాలు అజ్ఞాతవాసం పోయే పని వచ్చింది. పోయి విరాట్ నగర్ వాయి, ఇప్పుడు వాయి పేరే నుంచి ఉంది విరాట్ నగర్, మహాబలేశ్వర్ కింద అక్కడ నన్ను ఆశ్రమం ఉంది వాయిలో. సుత్తు కొండ ఉంది మధ్యలో, చాలా సుందరమైన రాజ్యం ఉంది వాయి, మధ్యలో కృష్ణానది పోతా ఉంటుంది పై కొండ నుంచి, ఎంత సుందరమైన దృష్టం ఉంది. పైన మహాబలేశ్వర్ ఉంది, అక్కడ మన ఆశ్రమం ఉంది వాయిలో. మేము ప్రతి ఒక్క ఏప్రిల్లో 4 రోజులు సత్సంగం చేసి వస్తాం, చాలా బాగుంటారు మంచి అన్న పంట ఫలహారం బాగుంది. అదే విరాట్ నగర్,
అగ్నిపై ఎందుకో సుత్తుకొండ ఉంది, మధ్యలో ఆ రాజ్యం ఉంది, అక్కడ పోయి గుప్తంగా ఉండరు. వాళ్ళకి ఇలా పోయి చాకరి చేసుకున్నారు విరాట్ రాజుకి, వంట చేసుకునేవాళ్ళు, పశువులు కాసుకునేవాళ్ళు. వాళ్ళు చూడండి అంత కష్టం, ఎందుకో కృష్ణట్ల వాళ్ళు పరమాత్మ వాళ్ళకి జతిగారయి మిత్రుడు అయి వాళ్ళకి ఎందుకో బాధ, వాళ్ళకి ఎందుకో బాధ వచ్చింది రాతుంది. ఎంత బాధపడ్డారు, ఎందుకో అక్కడ కీచకుడు ఉండరు. ఆ కాలంలో ద్వాపర యుగంలో ప్రతి ఒక్క మనిషికి ఒక ఏనుగు బలం ఉండేది. ఒక ఏనుగు బలం అంటే ప్రతి ఒక్క మనిషికి ఉండేది. కీచక్కి 10 ఏనుగు బలం ఉంది. మరి వీల్ గ్రూప్లో భీమికి 10 ఏనుగు బలం ఉంది, సమానం ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ బలిష్ఠుడు. మరి అట్లా వాళ్ళకి చంపాలంటే అట్లా వాళ్ళే కావాలి. దానికి వీళ్ళు వేలు ధరించి అక్కడ పోయినారు. ఆయన చాలా అసాధ్యుడు కీచకుడు, చాలా మందికి బాధ పెడుతుండే, ద్రౌపదికి బాధ పెడతా, అవన్నీ చాలా పెద్ద కథ. మరి భీముడే కీచకు బధం చేస్తున్నారు. ఆయన వాళ్ళ చెల్లిలే రాజా విరాట్కి ఇచ్చింది, కీచక్ చెల్లెలు. మరి దాని నుంచి వాళ్ళ సంబంధం, వాళ్ళ సపోర్ట్ ఉండే వాళ్ళ చెల్లెళ్ళు అయితేనే వీళ్ళు చంపినారు, వాళ్ళకి ముక్తి చేస్తున్నారు. మరి అలాగా వాళ్ళ వాళ్ళకి పని ఉంటుంది, దాని కొరకే అక్కడ పోయే పని. వాళ్ళు కష్టం పడినారు, ఏమేమి చేసుకున్నారు, లేకుంటే ఆ పని ఏం చేస్తారు వాళ్ళు, దాని నుంచి ఎట్లా జరిగిపోతుంది సమయ సమయంలో. దాని కొరకే పాండవులు వాళ్ళకి సారథి, మరి జతిగారు కృష్ణట్లో వాళ్ళు వండుకొని వాళ్ళకైనా బాధ వచ్చింది. ఈ లోకంలో ఎవరికైనా బాధ తప్పదు, తప్పదు. రాత్రులు ఏముంది, జరిగే జరుగుతుంది. పండోకే ప్రభు బడే సారథి, శోభన నికరే దుర్వాసా సే శాప దివాయో, జదుకుల నాశ కరే. మరి సూరదాసుడు ఏమంటున్నారు చూడండి, ఎనికి జరిగిన విషయాలు చెప్తున్నారు. దుర్వాస నుంచి యదుకులం, యదుకులం అంటే కృష్ణ కులం యాదవులు. అప్పుడు వీళ్ళ కులం అంతా చాలా పెరిగిపోయింది. మరి దాంట్లో కృష్ణ ఉండే నుంచి వీళ్ళు చాలా తొందర ఇస్తున్నారు మందికి. అయినా ఉండరు, ఒకతూరు అంతా ఇంద్రుడు కోపమై వాళ్ళపై వరుసలు ఎక్కువ కురిపిస్తూ ఉంటే అప్పుడు ఆ కొండను ఎత్తుకొచ్చి ఆ ఊరికి అంతా ఇది చేస్తున్నారు, వరుసలు పడిక చేస్తున్నారు. గోవర్ధన్ కొండ ఇప్పుడు ఉంది, దాని గోవర్ధన్ పూజ చేస్తుంది. ఆ కొండను ఎత్తుకోవచ్చి వాళ్ళు కాపాడినారు. మరి అట్లా ఈ యాదవ కులంకే దుర్వాస శ్రాపం ఇచ్చి అందరికీ పోయినట్లు చేశారు, సర్వనాశనం చేశారు. ఎలా అంటే ఒక సమయంలో దుర్వాస వస్తున్నారు, ఆయన ముక్కోపి అక్కడ నుంచి వస్తున్నారు. ఈ యాదవులు ఊరికే ఉండేవాళ్ళు కాదా, ఈ మహాత్ములు కానీ ఎవరు కానీ బాధ పెడుతుండే. ఆయన వస్తూ ఉంటే ఊరికి పోతే, ఊరికి ఉండింటే ఏం లేదు పోతుంది పాప. వీళ్ళు ఏం చేస్తున్నారో పోయి అది మసాలా కొట్టేది ఉంటుంది వనక, అప్పుడు ఇంత ఉంటుంది లావుక రాకలు వండ, అది రాకలు తీసుకొచ్చి ఒక పిల్లోడి కడుపులో లోపల పెట్టి ఒక పంచి కట్టి ఇంత లావు అది ఎత్తుకొచ్చి తీసి పట్టుకొని వచ్చి ఆయన స్వామి ముందు నిలబెట్టి, స్వామి స్వామి చెప్పు ఇది ఆడపాప లేక మగ్గు పాప ఏం పుడుతుంది అని ఆయన ముందు ముక్కు. ఆయన చూసి ఈ మేము పోతూ ఉంటే ఈయనకి బుద్ధి లేదు,
చేష్టలు చేస్తున్నారంట శ్రాపం పెట్టారు. ఈ కడుపులో ఏం పడుతుంది అది నీ కులానికి సర్వనాశనం చేస్తుంది అంట. ఇప్పుడు అయిపోయా శ్రాపం అది ఏమా కట్టింది లా ఉంటుంది రాకలు అది ఏం చేస్తున్నారు ఇంకో ఇదే శ్రాపమా? అప్పుడు కృష్ణకి పోయి చెప్పినారు స్వామి స్వామి శ్రాపం పెట్టేస్తున్నారు. అరే మీరు ఏం చేసుకున్నారు పో ఇంకో అయిపోయి ఆ శ్రాపం తప్పదు నా నుంచి నా అయ్యే పని కాదు. నేను నువ్వు మీరు బాగా కావాలంటే తీసుకుపోండి చెరువు దగ్గర పోయి బండ పైన బాగా దీనికి నీళ్ళేసి వేసి రుక్కేంత భారీ చేసేదా అంతా కొట్టుకుపోండి నీళ్ళు లేకుండా ఇది ఉంటే మీరు చస్తారు. వీళ్ళు పోయిన అందరూ ఒక 50-60 మంది అంతా బాగా పట్టుకొని ఉంచేది కొన్ని కొన్ని చేప అంతా అంతా ఒక 3-4 గంటలకి అంతా పిండి చేసేస్తున్నారు. అది నీళ్ళలో కడిగినారో లోపల వెళ్ళిపోయింది ఆ పొడి. అది ఎక్కడెక్కడ పోతే అక్కడ ఒక ధర గడ్డి పుట్టింది. ఆ గడ్డిలో ఎంత ధారం ఉండే అంటే మన తలవార ధార కత్తి పైన అర్థం అట్లా ధారం ఉండే. వీళ్ళ స్నానానికి పోయి చూడండి దుర్బుద్ధి ఆ గడ్డి పిక్కునేది వాళ్ళు కొట్టది వీళ్ళు కొట్టది ఒకరు కొట్టుకొని వాళ్ళు చనిపోయినారు అంట. జాదవ కులమే నాశనం చేసేసి ఒక శ్రావ దుర్వాసదే మరి కృష్ణ ఏం చేసే కాలేదు. కృష్ణ ఏం చేసే కాలేదు ఏం జరగదుంది జరుగుతుంది సమయంలో రాత్రులు ఏముంటుంది పోతుంది మరి వాళ్ళకే పయ్యే కాలం వచ్చింది. మరి అట్లా అందరూ చాలా మంది చనిపోయినారు. యాదవ కులమే సర్వనాశనం అయిపోయింది ఒక శ్రాప నుంచి అట్లా జరిగింది. మరి అట్లా వాళ్ళ కృష్ణ సమాన పరమాత్మే ఉండుకొని కాపాడే కాలేదు. అది జరగదు జరిగిపోయింది జీ దుర్వాసాయో జదుకుల నాశ కరే రావణ సతే తిస కోటి సబ ఏక చిత్త రాజ కరే. మరి రావణ విషయంలో చెప్తున్నారు సూర్యదాసుడు రావణ అంత ప్రతాపి రాజా ఎవరు కాలే ఎవరు పుట్టలేదు ముందే పుట్టలే. చూడండి ఆయన ఘోర తపస్య శివుడి పైన చేసి శివుడు ప్రసన్న అయినారు. ఏం కావాలంటే మూర్ఖుడు కైలాసం అడిగింటే ముక్తి అడిగింటే ముక్తి దొరుకుతుంది. ఆయన ఏమడిగినారు బలం స్వామి నాకు అంత కైలాస ఎత్త అంత బలం కావాలండి. కైలాస అంటే ఒక లోకమే కైలాస కొండ ఎత్త అంత బలం కావాలంట. ఈ బోలే సంగతన్నారు ఓహో ఈయన ఇంత సులభం తాస్తన్నారు ఏదో తాకత్ వచ్చింది లేదో ఆయనకి డౌట్ రావణాసురికి. కానీ స్వామి చూస్తా అంత కైలాస ఎత్తి చూస్తున్నారు అంత బలం వచ్చింది. మరి బ్రహ్మ ఇష్ట దేవుడు వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళ అయితే వాళ్ళ పని రాక్షస పని ఉండనుంచి వాళ్ళకి రాక్షస అంటారు. వాళ్ళ కులం బ్రాహ్మణ ఈయనకి రావణికి. తర్వాత బ్రహ్మకి ప్రసన్న చేసి తపస్యా చేసి వీళ్ళు విభీషణ్ ఇద్దరు అన్న తమ్మలు బ్రహ్మ ప్రసన్న అయిన అంత ఘోర పరీక్ష చేశారు తప చేసేది. వాళ్ళు ప్రసన్న అయితే ఏం కావాలంటే అమృతం కావాలన్నారు. అమృతమే తాగేస్తే నాకు సంపేవాళ్ళు ఎవరు అమరు అయిపోతా. బ్రహ్మ ఇష్ట దేవుడు వాళ్ళకి బ్రాహ్మణికి ఇచ్చేస్తున్నారు ఇద్దరికి.
ఇద్దరు అమృతం తాగినారు. దానికి అంత అహంకారం వచ్చేసింది. కైలాస ఎత్తే అంత బలం అమృతం తాగిన వాళ్ళు ఇంకో వీళ్ళకి నిలబెట్టగట దేవలోకం స్వాధీనం చేసుకున్నారు. దేవలోకంలో ఎవరిని కానీ రావణకి గెలిచి కాలేదు. దాని నుంచి ఆ స్వర్గం నుంచి బంగారం అంతా మోసుకొచ్చి మోసుకొచ్చి పట్టణంలో లంక బిల్డింగ్ కట్టుకుని దేవలోకం కొట్టి కొట్టి అంత గాబరీ పడుతుంది ఆయన ఇంటికి దేవతలు. మరి ఎట్లా ప్రతాపి? దానికే సంపే కొరికి విష్ణు రామవతారం ధరించి వచ్చింది. మరి వీళ్ళంతా దేవతలు వచ్చినారు. ఎలాంటే దేవలోకమే స్వాధీనం చేస్తున్నారు, చాలా మందికి బాధ పెడుతున్నారు. దానికే ఇవన్నీ జరిగింది కథ. చూడండి, మరి రావణాసురుడు బంగారు లంక, మరి లక్ష మంది కొడుకులు రావణాసురుడికి, ఒకరికింత ఒకరు తపస్సు చేసిన వాళ్ళే, 125,000 మనములు రావణాసురుడికి, తక్కువ మంది కాదు. మరి ఎంత పెద్ద కుటుంబం, మరి అట్లా వాళ్ళకే చంపాలంటే చూడండి, 10 రోజు యుద్ధం జరిగింది. 7 రోజుకే లక్ష్మణకే వాళ్ళ కుటుంబంకే జరిగింది, అందరూ పోయినారు. లాస్ట్ రామణ బయట వచ్చినారు. ఎప్పుడో అందరు వెళ్ళిపోయినారు, లాస్ట్గా ఎవరు లేరు అంట దిక్కు. రావణాసురుడు బయట వచ్చినారు. అప్పుడు రామణ యుద్ధం మరే 3 రోజు. చూడండి, ఆ రావణాసురుడికే అది 2 రోజులు రాంబాణ పేలాయ రామ్ద ఆయన పాప విశ్వామిత్రుడు తను పోయేప్పుడు తను తపస్సు చేసిన పవర్ బాణం అంతా ఇచ్చిపోయినారు. మరి ఎంత తపస్సు చేసిందే, దానికి ఎవరు ఫెయిల్ అయ్యాక లేదు. రావణ ముందు ఫెయిల్ అవుతా ఉంది, రావణ పడతారా అమృతం లేపుతా ఉంది, పడతారా మరి అమృతం లేపుతా ఉంది, అమృతం తాగినారు. రామ్కి భయం అయిపోయింది. 2 రోజులు రాంబాణ ఫెయిలే, ఇంకో రావణకే సంపకే అయ్యలే. 2 రోజులు పోయి మీటింగ్ చేసుకున్నారు శిబిర్లో. మరి దాంట్లో విభీషణ్ వచ్చినాడు, రావణ తమ్ముడు. ఆయనకి మర్మం తెలుసు, వీళ్ళిద్దరూ బ్రహ్మకి ప్రసన్నం చేసి అమృతం తాగిన వాళ్ళే. అప్పుడు రామ్ బాధపడుతూ ఉంటే ఇంకో రావణకే సంపకి అయ్యలేదు అంత అందరి ముందు బాధపడుతూ ఉంటే విభీషణ్కి ఉండే కాలేదు. రామ్ భక్తుడు నిలబడి, స్వామి నిజమే మా అన్నకి సంపకి అయ్యలే, ఆయన అమృతం తాగినారు, ఆ అమృతానికి నావ్య స్థానంలో దాచిపెట్టినారు, చెప్పేసినారు జాగ, ఆ నావ్య స్థానంలో దాచిపెట్టినారు అమృతానికి, ఆ అమృతమే ఇంక లేపుతా ఉంది, ప్రాణదానం ఇస్తా ఉంది. రామ్కి తెలిసిపోయింది, ఓహో ఇది నావ్య స్థానంలో ఉంది, ఇదే కాపాడుతూ ఉంది. రామ్కి సంతోషం అయిపోయింది. 3వ రోజు ఏం చేస్తున్నారా, అగ్ని బాణ తీసుకోపోయినారా, మరి మంచి బాణ తీసుకోపోయినారు. ఫస్ట్ ఏం చేస్తున్నారో రావణికి అగ్ని బాణ కొట్టినారు నావ్య స్థానంలో. అమృతం అంతా కాలిపోయింది, పూర్తి అమృతం కాలిపోయింది. ఎప్పుడో అమృతం కాలిపోయింది, ఇంకో బతికిచ్చే తాకచ్చు లేదు. అప్పుడు 2వ బాణ ఇక్కడ కొడతానే ఎదురు పడిపోయినారు. అప్పుడు రావణికి తెలిసిపోయింది, ఓహో మోసం జరిగింది. రాముడికి తెలీదు, 2 రోజులు ఆడు ఈడు ఆడ తలకాయకి ఆడాడు కొడుతుంది. ఈరోజు నావ్య స్థానం కొట్టాలంటే ఈ మర్మం మావాలి ఎవరు చెప్పేసినారు, మా తమ్ముడే చెప్పినారు. విభీషణ్ పైన చాలా కోపం వచ్చి, ఏం కోపం వస్తే చేసేది, పడిపోయినారు. అప్పుడు చూడండి,
పొయ్యి స్వామి వచ్చింది. లాస్ట్కే విభీషణుడికి పట్టాభిషేకం చేసినారు. విభీషణ్ అంటారు స్వామి, రాక్షసులు అందరూ పోయినారు, మగవాళ్ళు ఎవరిలో చిన్న చిన్న పిల్లోడు ఉండరు, అంతా ఆడవలే ఉండరు, మగవాళ్ళంతా యుద్ధం చేసుకొని పోయినారు, నేను ఎవరిపైన రాజ్యం వెళ్ళాలా స్వామి, నేను సైనిక ఎవరికి పెట్టుకోనాలా ఈ ఆడవలకే, దయచేయండి స్వామి. ఇంకో రాక్షసు ఆడే ఉండరు మైదానంలో, ఆడాడాడలు పడిపోయినారు ఉండి అట్లే ఉంది స్వామంతా. స్వామి మీరు పారబ్రహ్మ అవుతారు, అమృతం ఇవ్వండి మంత్రి, వీళ్ళందరికీ అమృతం వీరికి అందరికీ లేపండి, వాళ్ళ సైనిక చేసుకుంటా నేను రాజ్యం వెళ్తా. రామ్ కానిప్ప కుండు తీసుకురండి అమృత కుండ అంతా తెప్పించినారు, ఆయనకి మంత్రులు ఇచ్చినారు, ఓ అందరికి నోట్లో పోతాయి వాళ్ళు లేస్తారంట. ఈయన పోయి పాప అందరికి పోస్తున్నారు. ఆ అమృత కుండ ఖాళీ అయిపోయింది, ఒకరు లేలే. వచ్చే స్వామి స్వామి ఒకరు లేలే, ఇంకో నేను ఏం చేయాలి, ఎలాంటి వాళ్ళు పోయేప్పుడు నా నామ సుమరం చేసుకొని పోయినారు అందరూ. రామ్ ఎక్కడ ఉండరు, లక్ష్మణ్ ఎక్కడ ఉండరు, రామ్ ఎక్కడ ఉండరు, లక్ష్మణ్ ఎక్కడ ఉండరు, నా నామస్వరం చేసుకొని పోయే నుంచి వాళ్ళంతా బైకొండకి వెళ్ళిపోయినారు. వాళ్ళు మృతలోకంలో ఉంటే వస్తుండే, వాళ్ళంతా ముక్త అయిపోయినారు, మరి ఎట్లా వస్తారు ఇంక అయిపోయింది ఇంక అప్పుడు ఊరికే అయిపోయింది, అట్లా జరిగింది. దాని కోరికే రావణంతా ప్రతాపి, అంత రాజనీతిజ్ఞ, అంత శాస్త్రజ్ఞ, మరి అంత ప్రతాపి సూర్యుడి రాజా ఎవరు పుట్టలేదు, ఎప్పుడు పుట్టలేదు చూడండి ఆయన అట్లా వాళ్ళు, మరి అట్లా వాళ్ళు పోయే పని వచ్చాయి. ఎలా అంటే ఈ లోకం పేరే మృతులోక సాయిలోక, ఎవరు పుట్టినారంటే వాళ్ళు సచ్చేవాళ్ళ. ఏం నిర్మాణం పడింది అంటే ఒకరోజు పడేది, ఇదికి ఆయుష్ ఉంటుందా, ఏం శాశ్వతం లేదు, ఈ కాల్లోకం న్యాయం ఉంది, ఎవరు పుట్టినారా వాళ్ళు సచ్చేవాళ్ళ. ఏం నిర్మాణం పడింది అంటే ఒకరోజు పడేది, ఏదో కాలు న్యాయం ఉంది. రావణ సతేతిస కోటి సబ ఇక చత రాజ కరే నీతక బాందీ కూప మే డారే బావీ సోచ మరే. మరి సూర్దాసుడు అంటున్నారు రావణసుడు ఎప్పుడు పడిపోయినారో ఈ కోతులు ఏం చేస్తున్నారో తమాసకే, ఏ ఇది పది తలకాయ పురుగు ఎత్తుకుపోయి ఆడ బావి ఉండే పెద్ద బావి, ఆ కాలు కట్టి తలకాయ కిందకి చేసి ఆ బావిలో నీళ్ళు మునుగుసేది తీసేది. అప్పుడు రావణ అంటారు చూడు నాది ఎంత కాలం వచ్చే, ఒక సమయంలో నేను ఊరికే గర్జన చేస్తే వీళ్ళంతా పారిపోయే వాళ్ళకి భయం పడుతుండే, ఈరోజు నాది ఇగతి కోతిలో కాలు కట్టి నాకు పాడ బావిలో అంతా మునుపు ఇది తీస్తున్నారు, నాది ఇంత గతి వచ్చా ఇప్పుడు. ఆయన బావి సోచు మరి టెన్షన్ చింత చేసి చేసి చనిపోయి అట్లా స్థితి వచ్చే రావణికి లాస్ట్లో. బావి సోచ మరే హరిచంద్ర ఐసె బహె రాజా దో మగర పానీ భరే. మరి రాజా హరిశ్చంద్ర
సూరదాసుడో రాజా హరిచంద్ర విషయంలో చెప్తారు, సత్యుగంలో మంచి రాజా, ఎవరిని ఏమడిగితే ఇచ్చేవాళ్ళు, దానసూరుడు సత్యవంతుడు, ఎవరేమడిగితే ఇచ్చేవాళ్ళ, అట్లా వాళ్ళ రాజాకే ఏ సత్య వాళ్ళ జీవనంలో అబద్ధం ఆడలే, అట్లా వాళ్ళ ఆయన చూడండి రాజా హరిచంద్ర. మరి అట్లా వాళ్ళకి ఏమేమి బాధ తప్పిందా ఈ విశ్వామిత్రుడు చూడండి, స్వప్నములు వచ్చి రాజ్యం అడిగి పద్దన వచ్చి రాజ్యం అంతా పెట్టుకున్నారు, ఈ రాజ్యం నాది అంటారు. ఏం స్వామి ఇట్లా అంటారు, నువ్వు రాత్రికి వేయలేదా స్వప్నంలో, ఇంకో ఆయన సత్యవంతుడు, ఓహో కానీ స్వామి నీదే ఇచ్చేస్తున్నారు, ఇంకో నాకు ఇచ్చే ధనం అట్లా ఉంది నీ దగ్గర స్వామి, అన్ని ఖజానాలో ఉంది, ఖజానా నాది, రాజ్యం నాది అంటే ఖజానా నాది, నీవు బాకీ ఉండవు నాకు తీరుసే తీరాలి, ఎందుకో అబద్ధమాడిని అంట, నేను ఈ లేదాన్ని అంట. చూడండి అబద్ధం ఆడిపించాక ఎంత బాధ పెట్టినారు, ఆయన కష్టం పడినారు, రాజభ్రష్ట అయినారు, భార్య పిల్లడికే ఇది చేసుకున్నారు, దూరం అయినారు, అయితే అబద్ధం ఆడలే. లాస్ట్ గురించి చాలా పెద్ద కథ, గెలుపు ఎవరికి వచ్చిందా హరిశ్చంద్రుడికి, విశ్వామిత్ర సోలిపోయినారు. మరి 60,000 సంవత్సరాల తపస్య ఫలం హరిశ్చంద్రుడికి అర్పితం చేసే పని వచ్చారు, సత్య సమానం తపస్య లేదు, పాప సుళ్ళు సమానం పాపమే లేదు. ఇప్పుడు సత్యుగంలో రూపాయలు రూపాయ సత్యమే ఉండే, త్రేతయుగంలో 3 పావుల సత్యం 1 పావుల అబద్ధం వచ్చింది, ద్వాపర యుగంలో 1/2 అబద్ధం 1/2 సత్యం నడిచింది, ఈ కలియుగంలో రూపాయికి రూపాయ అబద్ధమే. ఇప్పుడు మినిస్టర్లు నిజం చెప్తే మీరు ఓటింగ్ ఇస్తారా, వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం నీకు ఏమేమి చేస్తామా కొట్టేస్తామా, ఒక 50 రూపాయల సరాయికి ఇస్తే చాలా మర్చిపోతామంట. మరి అబద్ధాలు ఆడే ఎలా వాళ్ళకి వెళ్తుంది, సత్యం అంటే ఎవరైనా ఓటింగ్ ఇస్తారు ఇచ్చారు, ఇవి రూపాయికి రూపాయ అబద్ధమే కలియుగము, అట్లా ఉంది యుగం. దాని కొరకే చూడండి రాజా హరిశ్చంద్ర అట్లా వాళ్ళ తన నోటి నుంచి కానీ తన శరీరం నుంచి కానీ మనసు నుంచి కానీ వాక్యం నుంచి కానీ ఎవరికే బాధ పెట్టిన వాళ్ళే కాదు, అబద్ధాలు ఆడిన వాళ్ళే కాదు, మరి అట్లా వాళ్ళకే బాధ తప్పిందా, రాజభ్రష్ట అయ్యి మశాన కావలి వాళ్ళకి మశానంలో కావలి ఉండి వా పెట్టింది తిని భార్య పిల్లడికి అనుకొని అన్ని ఎదిగిస్తే ఇంకో అప్పు ఉంది అంటారు. చూడండి లాస్ట్లో గెలుపు హరిశ్చంద్రుడికి వచ్చింది. హరిశ్చంద్ర से बहे राजा डोमगर पानी भरे भारत में बरुई के अंडा घंटा टूटी परे. మరి సూరదాసుడు ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు, అది మనకి తెలీదు. మహాభారత సమయంలో ఒక మాన్ పైన ఒకటే రామశిల్క గుడ్డు పెట్టింది, ఈ గలాటలో రామశిల్క పారిపోయింది యుద్ధంలో, ఆ గుడ్డు ఎక్కడ పోతుంది, అదే యుద్ధం అంతా ఘోరకా ఇక్కడ అక్కడ యుద్ధం, బాణం అంతా తగులుతా ఉంది, మాన్ అంతా జోలాడుతూ ఉంది, ఇదో ఆ గుడ్డు కిందకి పడింది,
కిందకి పడితే పగలలేదు. మరి అక్కడ నుంచి ఏనుగు పారొస్తుంటే గలగంట ఉంటుంది, ఎలుగు పెద్ద పెద్ద, ఓ గలగంట ఇరిగిపోయి ఆ గుడ్డు పైన పడింది. ఆ మధ్యలో గుడ్డు చేయముంది, బాగుంది. చూడండి, 17 రోజు యుద్ధం అంతా జరిగిపోయింది. ఆ గుడ్డులో పిల్ల తయారాయి. మరి రామచిలక రూపం ధరించింది. అంత చనిపోయినారు ఇంతమంది, కోటాది కోటి మంది. అంతే, ఆ గుడ్డుకి ఏం జరగలేదు. లాస్ట్లో అది తీస్తే చిన్న పాప ఎగిరిపోయింది. సో దానికి ఏం కాలే, రక్షణ చేసేవాళ్ళం. దానికి ఏముంది ఇంకో ప్రాణం. ఆ దేవుని కాపాడినాడు. ఎంతమంది పెద్ద పెద్ద రాజు మహారాజులు అందరూ పోయినా దానికి మాత్రం ఏం కాలే. ఎందుకు వెలగంటు పడింది బాగా బరువు దానిపైన. చూడండి, అది అట్లే ఉంది లాస్ట్ వరకు. భారత మే బరుయికే అందా గంటా టూటి పరే తీన లోక కర మన కె బస మే జో జో జనమ దరే. ఇవన్నీ చెప్పి సూర్యదాసుడు ఏమంటారు, ఈ 3 లోకాలు ఉండేవాళ్ళు జీవి అందరు కర్మాధీనంలో ఉన్నారు. మనమే కాదు, 33 కోటి దేవీ దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర, వీళ్ళు కర్మాధీనంలో ఉన్నారు. వాళ్ళకైనా అప్పుడప్పుడు అవతారం ధరించి దీనికి సరిపడసకి రావాల్సింది. ఇవంతా కర్మ ఆధీనంలో కర్మ ప్రకారమే నడుస్తూ ఉంటుంది. జీ తీన లోక కర మన కె బస మే జో జో జనమ దరే. దస అవతార 22 కె బస మే సూర సురతి ఉబరే. మరి అంటున్నారు ఈ ప్రకారం, యోన సూర సురతి యోన సంసారి ఆత్మ భక్తి చేసి ఈ బంధనాల్లోంచి కడగాకైతే గెలిచిపోతారు. మానవాళ్ళు అవుతారు వాళ్ళు, సత్య పుట్ట నుంచి కడగాకైతే. లేకుంటే అందరూ దీంట్లో చుట్టుకొడుతున్నారు, ఈ కర్మ ఆధీనములో బంధనములో 84 లక్ష జీవరాశిలో బాధపడుతున్నారు. తీన లోక కర మన కె బస మే జో జో జనమ దరే. దస అవతార 22 కె బస మే సూర సురతి ఉబరే. రేపు టైం ఏముంటుంది, 10 లేకుంటే 10:30 అత్తవారి, అది రేపు 10:30 నుంచి సత్సంగం స్టార్ట్ అవుతుంది. సమయంకి రావాలంటే రాదు.